మాదిగా అమరవీరుల ఆశయ సాధన లక్ష్యంగా ఎంఆర్పీఎస్ పోరాటం సాగిస్తుందని ఎంఆర్పీఎస్ నాయకుడు నరసింహులు అన్నారు. మాదిగలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. కర్నూలు పాత కల్లూరు ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ సిటీ కన్వీనర్ పాముల కుమార్ అధ్యక్షతన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుడగ జంగాల సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ, ఎంఆర్పీఎస్ సిటీ కన్వీనర్ పాముల కుమార్ మాట్లాడుతూ మాదిగల హక్కుల కోసం ఉద్యమాలు చేసి ప్రాణాలర్పించిన సురేందర్, దామోదర్, మహేష్ల త్యాగాలను జాతి మరువదని అన్నారు. ఎంఆర్పీఎస్ రెండు దశాబ్దాల దండోరా ఉద్యమ చరిత్రలో ఎన్నో అలుపెరగని పోరాటాలు చేపట్టామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకురావడంలో జాప్యంపై తట్టుకోలేక ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధనకై అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో సుమారు 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం అవతరించినటువంటి ఎంఆర్పీఎస్ సంస్థలో పనిచేసి అశువులు బాసినటువంటి అమరవీరుల కోసము ఈరోజు ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖు రోజు అమరవీరుల జయంతి వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈరోజు వరకు సుమారు 25 సంవత్సరాల నుండి వర్గీకరణ సామాజిక న్యాయమని ప్రభుత్వము ప్రజలు చెప్తున్నా కూడా ప్రభుత్వం ఒక పక్కన పెడచెవిన పెట్టి దానికి తిలోకాలు దాల్చి మభ్యపెట్టడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ పెడచెవిన పెట్టడం జరుగుతుంది. అయితే ఆ అమరవీరుల ఆశయాలను నెరవేర్చడం ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి, ఇంకా ఎంతమంది అశువులు బాసినా వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి ముందుండి మేము నడపడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ